నమస్తే, వెల్కమ్ టు అనులకే క్రిస్టియన్స్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం పెబ్బేరు మార్కెట్లో ఉన్నాం. పెబ్బేరు మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే జరుగుతుంది మార్కెట్. వీళ్ళు కావాలనుకున్న వాళ్ళు అయితే పెబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు. డైరీ ఫామ్ వాళ్ళకు కూడా పెద్ద సైజు గేదెలు అయితే ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు, పెబ్బేరు లోకల్ వాళ్ళే. వీళ్ళు ధరలు అనేది ఎంత అనేది చెప్పరు. వీళ్ళు పెబ్బేరు మార్కెట్లో ఉంటాం ఉంటాం సార్. ఇక్కడ కూడా ఉన్నాయి, ఒకసారి అడుగుదాం రేట్ ఏం చెప్తున్నారు. అదైతే అడుగుతుండ్రు, వ్యాపారం అయితే అడుగుతుంది. మీకు ఏదో వచ్చేసి 70 దాకా చెప్తుండ్రు. అయితే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 7 అంటే ఇంకా మార్కెట్ గేదెలు అయితే ఏం రాలే. పాలిచ్చే గేదెలు, పుట్టి గేదెలు, నార్మల్ గేదెలు మాత్రమే వచ్చినాయి మార్కెట్కి. బేర్ మార్కెట్కి ఏం చెప్పాను రేట్ ఇది? 75 చెప్పినా. ఎన్ని తెలియదు ఇప్పుడు నేను రెండు అయితే. ఇప్పుడు ఇంత రెండు అయితే 75,000 చెప్తున్నావు. ఎన్ని రోజులు చుడుతున్నాను? 10 దినాలు. 10 దినాలా? 10 దినాలు అయితే పాలేం చెప్తున్నావు? అంటే ఇంతకు ముందు ఇతల్ని 4 లీటర్లు వచ్చింది అంట. ఇద్దరు మార్కెట్కి వచ్చింది అది. ఇంకొక 10 రోజులు అయితే ఇంత దాంట్లో ఇతడు వచ్చేసి సార్. ఇతను కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకుంటా, కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి. ఫోన్ నెంబర్ రేపు 6306303293298038038. ఎవరి మీద? ఇర్లదిన్న అండి. ఇతను వచ్చేసి వ్యాపారం రైతువా? రైతువేనా? రైతేనంటే ఇతడు వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వచ్చాడు. ఎట్లు వ్యాపారం అయితే అవుతుంది అన్న? ఏం చెప్తున్నారు రేట్ ఇది? రేట్ ఏం చెప్తున్నారు? ధర తెలియదా మీకు? ఇతడు వ్యాపారస్తుల దగ్గర కూలి వచ్చింది అనమాట మార్కెట్కి. ఇది ఎవరిదనా తెలియదా? పోయిన మార్కెట్కి అయితే చాలా గేదెలు వచ్చినాయి. ఇంతకుముందు పోయిన మార్కెట్కి అయితే గేదెలు చాలా రేట్లు చాలా పెద్ద మొత్తంలో వచ్చినాయి గేదెలు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి కానీ ఇవి కూడా వ్యాపారస్తులు లేకుండా ఉన్నాయి. వీళ్ళైతే లేరు ఇక్కడ ప్రస్తుతానికి. అడుగుదామంటారు రేట్లు మార్కెట్.